అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఏకాదశి అండి. మనకి బోలెడన్ని పండుగలు, విశేషమైన రోజులు వస్తూ ఉంటాయి. ప్రతి నెల వచ్చే ఏకాదశులు మాత్రం ఇంట్లో ఉంటే బాగా చేసుకోవాలని అనిపిస్తుందండి. అంటే ఇంట్లో ఉంటే అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కోసారి ఇంట్లో ఉండం, ఊరు వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏమి చేయలేమనుకోండి. ఇంట్లో ఉంటే మాత్రం ఏకాదశులను కూడా పండగలాగా చేసుకోవాలి అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఏకాదశి విశేషమైన రోజు. ఏం చేసినా చేయకపోయినా అండి, మామూలుగా దీపారాధన ఇవన్నీ చేసుకున్నా కూడాని, ఏకాదశికి విష్ణు సహస్రనామాలు కంపల్సరీ చదవటం, అలానే ఏకాదశి పాట ఉంటుందండి, మా అమ్మమ్మ ఎప్పుడు పాడుతూ ఉండేది, మా ఇంట్లో పిల్లలందరికీ వచ్చిన పాట అన్నమాట అండి ఆ ఏకాదశి పాట పాడుకోవటం, ఇటువంటివన్నీ కూడా కంపల్సరీ చేస్తూ ఉంటాం అన్నమాట అండి. సంధ్యారమ్యకి కూడా మా అక్క పిల్లలకి అందరికీ వచ్చానమాట ఆ పాట, ఎందుకంటే అది అమ్మమ్మ పాడుతూ ఉండేదన్నమాట, అందువల్ల విని విని మా అందరికీ వచ్చండి. మిగతా రోజుల్లో ముగ్గు అనే అంతా కూడాని పిన్నిగారు పెడుతూ ఉంటారు, అంటే తులసి కోట దగ్గర అక్కడ కూడా విడిగా పిన్నిగారే పెడతారండి, బయట గుమ్మాల్లో రెండింటిలో కూడా. విశేషమైన రోజుల్లో లేదా నాకు ఎప్పుడన్నా ముగ్గు వేసుకోవాలి అని అనిపించినప్పుడు మీరు కడిగేయండి పిన్నిగారు, నేనే ముగ్గు వేసుకుంటాను అని చెప్తాను. అలానే ఈరోజు కూడా నేనే వేస్తానులేండి, తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అని చెప్పాను. తులసమ్మ దగ్గర ఈ గజరాజుల మధ్యలో మాత్రం చాక్ పీస్ తోటి వేస్తున్నానండి ముగ్గు, కృష్ణయ్య దగ్గర మాత్రం ముగ్గుతోనే వేస్తూ ఉన్నానమాట. ఉదయమే మనకి ఈ పనులన్నీ ఉంటాయి కదండి, మధ్య మధ్యలో ఈ తుక్కు వాళ్ళు రావటం, వాళ్ళని పంపటం, ఈ పనులన్నీ ఉంటాయి. గేటు తీశారండి ఈరోజు చూడండి, 4 గోవులు వచ్చేసినాయి అండి, 2 బసవయ్యలు, 2 ఆవులు. అలా వచ్చి గుమ్మం ముందు నిలబడితే భలే హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే మాకు సోమేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది కదండి, అక్కడ క్షేత్రపాలకుడేమో జనార్దన స్వామి. అసలు దేవాలయం పేరే ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వార్ల దేవాలయం అన్నమాట. అలానే ఈరోజు మన ఇంటికి సోమేశ్వరుడు, జనార్దన స్వామి, మహాలక్ష్మీదేవి, పార్వతీదేవి 4 వచ్చేసారనమాట అని చెప్పి భలే హ్యాపీగా అనిపించిందండి. ఇలా విశేషమైన రోజుల్లో ఇట్లా ప్రత్యేకంగా వస్తే ఇంకా ఆనందంగా అనిపిస్తుందండి. మొత్తానికి 4 కొత్త గోవుల్లానే కనిపిస్తున్నాయండి, రెగ్యులర్గా వచ్చేవైతే కాదు. ఇవి ఉదయమే మన ఇంటికి ప్రతిరోజు గోవులు వస్తాయండి. పొద్దున్నే తెలగపిండి నానబెట్టేసేసి ఉంచుతాను కదా, తెలగపిండి పెట్టేస్తే ఒక ఆంబోతు తినేసిందండి మొత్తం. సరేగా పెద్ద ఆనపకాయ ఉన్నదన్నమాట అండి, ఆ ఆనపకాయని ముక్కలు కోసి తెచ్చాను. అట్లానే పుచ్చకాయ ముక్కలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అవి కూడా తెచ్చి పెడుతూ ఉన్నాం అన్నమాట అండి. ఏమండి ఈ తెలగపిండి తిని, పుచ్చకాయ తిని, అరటిపళ్ళు తిన్న తర్వాత ఈ చప్పచప్ప ఆనపకాయ నచ్చలేదనుకుంటండి, ఆనపకాయ ముక్కలు ఒక్కటి కూడా తింటలేదండి. విడిగా అయితే తింటాయి అనుకుంటా, ఆనపకాయలు పెడుతూ ఉంటాం, ఆనపకాయ ముక్కలు కోసి పెడతా ఉంటాను గోవులు వచ్చినప్పుడు, అవి తింటాయి. మరి ఇవి 4 కూడా తినలేదండి. నిజానికి గోవులు ఉన్నంతసేపు అండి వాటికి అయ్యో ఒకటి పెట్టాలని వెతుకుతూనే ఉంటానండి. అక్కడికి స్వీట్స్ ఉన్నాయండి, స్వీట్స్ తెచ్చి పెడితే ఎంత ఇష్టంగా తింటున్నాయో చూడండి. అంటే మాకు సారే పెట్టేవి అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా ఈ గోవుల కోసం ఉంచుతానండి. ఎవరన్నా వస్తే వాళ్ళ చేతికి ఇస్తూ ఉంటాను, కొన్ని ఏమో ఇట్లా గోవులు వచ్చినప్పుడు వాటికి పెట్టేసేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా అమ్మ వెళ్ళండి అమ్మ, మీరు ఉన్నంతసేపు నాకు పని అవ్వట్లేదు, వెళ్ళండి అమ్మ ఇంకా రేపు రండి అని చెప్తే వరస కట్టి 4 ఒకేసారి వెళ్ళిపోయినాయి అండి. నా దగ్గరికి కాదు, రేపు రా, రేపు రా శివయ్య, బసవయ్య రేపు రా, నాయన రేపు రా. గోవులు వెళ్తూ వెళ్తూ నన్ను ఆశీర్వదించి సుసు పోసి పేడ వేసి వెళ్ళినాయండి. పాపం పిన్నిగారు మళ్ళీ వచ్చి శుభ్రం చేస్తున్నారు అన్నమాట. గోవులు వచ్చినప్పుడు కొంచెం మనకి ఇలా కూడా ఉంటుందండి, మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది, కానీ అది కూడా ఆనందంగానే అనిపిస్తుందండి. గోమయం కానీ గోపేడ కానీ ఏదైనా సరే శుభప్రదం అని చెప్తూ ఉంటారు కదా, ఇట్లా గోవులు వచ్చి పేడ అవి వేసినప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి. ముఖ్యంగా ఈ గేట్లు ఎందుకు పెట్టించానో మీకు అర్థమై ఉంటుందండి, గోవులు యువతలకి లోపలికి వచ్చేయకుండా ఉండటానికే అలా పెట్టించి ఉంచాను అనమాట. ఇక మళ్ళీ అవన్నీ శుభ్రం చేసుకుని గిన్నెలు గట్రాలు అన్నీ కూడా లోపల పెట్టుకోవటం, అదిగో ఆనపకాయ ముక్కలు అయితే తినలేదండి, అవన్నీ లోన పెట్టుకుని కాఫీ కలుపుతున్నాను పిన్నిగారు ఉండండి నేను చెప్పి పిన్నిగారితో చెప్పాను. ఇగోండి మా వారు కూడా ఇప్పుడు పేపర్ అది తెచ్చుకుని బయట ఇక ప్రశాంతంగా ఇప్పుడు కూర్చుంటున్నారు అనమాట అండి. ఈలోపు నేను కాఫీ అది కలుపుకుని వచ్చాను. మా వారు, నేను, పిన్నిగారు ముగ్గురం కలిపి కాఫీ తాగామండి. మార్నింగే కాఫీ తాగే టైంని బాగా ఎంజాయ్ చేస్తామండి.
అంటే ఏదో పాటలు పాడుకుంటూ డ్యూయెట్లు పాడతామని కాదండి, కబుర్లు ఆడుకుంటూ ఉంటామన్నమాట. ఏమండి ఈ మార్నింగ్ టైం అనే కాదండి, రోజు మొత్తంలో మా వారు ఇంట్లో ఉన్నారు అంటే ఒకే మాటలు మాట్లాడుకుంటూనే ఉంటాము. ఏమండి ప్రతి భార్యాభర్త కూడా వీలైనంత ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండాలండి. అఫ్కోర్స్ ఆ మాటలో 10 గొడవలు కూడా అవుతాయి అనుకోండి, అది వేరే విషయం. మన భర్తతో కాకపోతే ఇంకెవరితో గొడవ పడతామండి? ఏదో ఒకటి. మన ఇంటికి వచ్చే ఆవుల గురించో, కుక్కల గురించో, పిల్లుల గురించో, చిలకల గురించో, పిల్లల గురించో, మన బంధువుల గురించో, ఇంటి ఖర్చుల గురించో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటేనే ఆ అనుబంధం గట్టిగా ఉంటుంది అని నేను నమ్ముతానండి. అంటే చాలామందిని చూసిన మీదట అలా చెప్తున్నాను అనమాట. మన ఫ్యామిలీలో వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడటం అలవాటు చేసుకోండి, అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి. ఇక కాఫీ అయిన తర్వాత మా వారిని పువ్వులు తెచ్చిపెట్టమన్నానండి, ఎందుకంటే ఈరోజు ఏకాదశి కదా, ఎక్కువ పువ్వులు కావాలి తెచ్చిపెట్టండి అన్న. ఒక 4 పువ్వులు ఉంటే పళ్ళెంలో పెట్టుకుని ముందుగా నేను తులసమ్మ దగ్గర, కృష్ణయ్య దగ్గర దీపం పెట్టేసుకుందామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నానండి. ఉదయమే తాపీగా ఈ పనులన్నీ చేసుకుంటుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి. ఇదంతా కూడా మనకి ఒక పూజతో సమానమేనండి. నేను ముఖ్యంగా ముగ్గు వేసుకుని ఆ ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు వేస్తూ ఉంటాను కదండి, అది భూదేవికి చేసే పూజగా భావిస్తాను. కొన్ని సంవత్సరాల నుంచి మానకుండా చేసేదండి. ఆ తల్లి దయవల్లే ఈనాడు ఈ మాత్రం నిలబడి ఉన్నాము అని అనుకుంటామండి. అంతెందుకండి, మేము ఇప్పుడు కట్టిన ఆనంద నిలయం ఒకనొక టైంలో అమ్మేయటానికి కూడా సిద్ధపడ్డామండి, కానీ ఆ తల్లి నా చెయ్యి చారనివ్వలేదండి. ఒక్క సెంటు భూమి కూడా మేము అమ్మకుండా అలా నిలబెట్టుకున్నామంటే భూదేవి తల్లి దయ్యే కదండి. ఆమెకి చేసే పూజ ఏముంటుందండి? భూదేవి విగ్రహం ఏమన్నా మనం పెట్టుకుంటామా పూజా మందిరంలో? లేదు కదా. భూదేవికి చేసుకునే పూజ అని అంటే కళ్ళాపి జల్లి ముగ్గు వేసుకుంటాం చూడండి, ఆ ముగ్గులో ఇంత పసుపు కుంకుమ పుష్పం సమర్పించినప్పుడు ఆ తల్లికి చేసుకునే పూజగా నేను భావిస్తానండి. అలానే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుంటాను. అప్పటికే ఇంకా ఎండ వస్తూ ఉన్నదనమాట అండి. మార్నింగే చాలా బాగుంటుందండి. అటు వెంపు మొక్క ఉన్నప్పుడు పెద్ద చెట్టు ఉండేది కదా, ఆ చెట్టు ఉన్నప్పుడు అసలు ఎండే పడేది కాదండి ఇటు వెంపు, కానీ ఇప్పుడు ఫుల్ ఎండంతా మనకే ఉంటుందండి. నిజానికి ఆ చెట్టు కొట్టేసేటప్పుడు అడుగుదాం అనుకున్నాను, ఏమండి ఆ చెట్టు తీకండి కావాలంటే మేము కొట్టిస్తాము అని అందాం అనుకున్నా, కానీ ఎందుకో అని చెప్పి మొహమాట మాట వచ్చి నేను అడగలేదన్నమాట అండి. ఎందుకండి, మన మామిడి చెట్లే 1 సంవత్సరం 2 ఏళ్ళు అయితే బాగా ఎదిగిపోతాయండి, మరేం పర్లేదు. మా వారు తెచ్చిన పువ్వుల్ని మాల కడుతూ కూర్చున్నానండి. సాధారణంగా ఇలా పువ్వులు కట్టేటప్పుడు అలాగా విష్ణు సహస్రనామాలు చదివేసుకుంటూ ఉంటాను అన్నమాట అండి. కొన్ని సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామాలు విని 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 కంటతా వచ్చేసినాయండి. మీరు ఉదయమే విష్ణు సహస్రనామాలు పెట్టుకోండి, వినగా వినగా మనకు కంటతా వచ్చేస్తాయండి. తర్వాత ఒకసారి పుస్తకంలో చూసుకుంటే తప్పులు అన్నీ కూడా కరెక్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ప్రతిదీ నేర్చుకునే విధానం ఇదే అండి. ముందు వినటం ద్వారా నేర్చుకున్న తర్వాత మనం బుక్లో చూస్తే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట అండి. ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు టీవీలో భక్తి ఛానల్స్లో ఏయో ఒకటి వస్తూ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకుని నేను పూజ చేసుకుంటూ ఉంటానండి. నిజానికి ఉదయమే పూజ చేసుకునేటప్పుడు ఆ సూర్యకిరణాలు అలా మన దేవతల మీద అంతా పడుతూ ఉంటే అండి ఎంత ఆనందంగా అనిపిస్తుంది, అంటే ఒక అద్భుతం ఆవిష్కృతమైనట్లు అనిపిస్తూ ఉంటుందండి. నేను వీడియోలో కూడా మీకు క్లియర్గా చూపించలేను, కానీ ఆ సూర్యకిరణాలు పక్కకి తప్పుకునేంత వరకు ఇక ఆ పూజ గదిలోనే కూర్చుంటానండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది.
ఎంత మాటలకి అందని ఆనందం కలుగుతుందండి. వెనక ఏయో మంత్రోచ్చారణ వస్తూ ఉంటుంది కదా, అవి వింటూ అలాగ స్వామిని చూస్తూ ఉంటే మైండ్లో ఇక ఏమీ గుర్తురావన్నమాట అండి. ఇంత ఆనందాన్ని ఇచ్చిన స్వామి నీకు ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనయ్యా అని అనుకుంటానండి. ఇక కిరణాలు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే వదలకు వస్తాను అనమాట అండి. ఈరోజు ఏకాదశి కదండి, మన కృష్ణయ్య దగ్గర చిన్న తులసి మొక్కను పెట్టాలని అనుకుంటున్నానండి. మనకి ఇటు వెంపు దక్షిణం వెంపు అవతల వెంపు ఉసిరి చెట్టు ఉంటుంది. ఇక్కడ కృష్ణయ్య గొల్లబామల్ని పెట్టించాను, కానీ ఇంకా రంగులు వేయటం కూడా అవ్వలేదండి. ఒక్కో పని అట్లా వెనకబడిపోతూ ఉంటుంది. ఈసారి కృష్ణాష్టమికైనా పూర్తి చేయాలండి. నా దగ్గర చిన్న తులసి కోట ఉన్నదండి, ఇది ఎప్పుడో రాజమండ్రి వెళ్ళినప్పుడు నర్సరీలో కొనుక్కున్నానండి. 50 రూపాయలు ఇది చెప్తే ఆశ్చర్యపోతారనమాట. 50 రూపాయలకి తీసుకున్నాను, ఒకసారి వేశాను, అప్పుడు తులసి మన నిద్ర పోయిందనమాట. సరే మళ్ళీ మన పెరట్లో బోల్డ్ అనే తులసి మొక్కలు వచ్చినాయండి, ఓ తులసి మొక్కను వేయిద్దాము అని చెప్పి మా వారిని అడిగాను అనమాట. కొంచెం నీళ్లు పోసి మట్టిని నానబెట్టి ఉంచాను. ఇందులో ఇప్పుడు మొక్క వేసి ఈవేళ ఏకాదశి కదండి, కృష్ణయ్య దగ్గర పెడదామని అనుకుంటున్నానండి. కృష్ణయ్య, అదిగో చిలకలు కూడా వచ్చినాయి చూడండి, ఆవిడ చూడండి కిటికీలోంచి. ఏదమ్మా ఒకసారి కుయ్యను చిలకమ్మ, కుయ్యి అంటే కిచి అంటదేంటి. ఏకాదశి రోజున తులసి మొక్కని నాటితే చాలా మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదండి. అలానే ఈ రోజున మా దక్షిణం వెంపు కృష్ణయ్య దగ్గర చిన్ని తులసి కోటలో చిన్ని తులసి మొక్కని నాటడం చాలా హ్యాపీగా అనిపించిందండి. కాకపోతే అక్కడ ఎండ పడదన్నమాట అండి, ఇక మధ్య మధ్యలో ఎండలో పెట్టి ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు అక్కడ తెచ్చి కృష్ణయ్య దగ్గర పెడదామని అనుకుంటున్నాను. ఈరోజు ఉదయం అంతా కూడా పూజ కార్యక్రమాలన్నీ ఇలా జరిగినాయండి, చాలా ప్లెజెంట్గా అనిపించింది. మీ అందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఆ స్వామి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి.